హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సిస్టర్స్. ఈరోజు ఫ్లోటింగ్ దీపాలు అలాగే వాటర్ క్యాండిల్స్ ఎలా వెలిగించుకోవాలో చూపించడానికి మీ స్మార్ట్ సిస్టర్స్ మీ ముందుకు వచ్చేసింది. ఫస్ట్ ఫ్లోటింగ్ దీపాలు. దీనికి నేను ఫోమ్ షీట్ తీసుకున్నాను. మార్కెట్లో A4 సైజు మనకు ఇలా గ్లిట్టర్తో ఉన్నటువంటివి, ఇలా ప్లెయిన్వి, కలర్స్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. అవి స్టేషనరీ షాప్లో అవైలబుల్ ఉన్నాయి. నేను ఇలా సర్కిల్స్ తీసుకున్నాను. మనకు కావలసిన సైజు ఏవైనా, మోడల్ కానీ కటింగ్ మన ఇష్టం. అది వాటికి నేను కుందన్స్ డెకరేట్ చేసుకుంటున్నాను అన్నమాట. కుందన్సు లేకపోతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇలా ఏవైనా చేసుకోవచ్చు అన్నమాట. నేను అలాగే నేను చేసిన వాటిని కొన్ని పీసెస్ మీకు పిక్స్ పెడుతున్నాను. అవి మీకు ఒక ఎగ్జాంపుల్గా ఈజీగా అర్థమవుతుందన్నమాట. వీటిని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక స్టీల్ బేసిన్ తీసుకొని వాటర్ ఫిల్ చేసుకున్నాను. స్టీల్ది కాకుండా, కాకపోతే మనకిప్పుడు మట్టివి కూడాను మార్కెట్లో మంచి మంచి మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. అమ్మవారిని పెట్టుకున్నాను. ఆ రోజు మనము లక్ష్మీదేవినే కదండి పూజించేది, అందుకోసం నేను ఇలా పెట్టుకున్నాను అన్నమాట. అమ్మవారికి మెడలో కిరీటంకి, మనం దసరాకి చేసుకున్నాం కదండి చిన్న చిన్న చైన్స్, అలా చేసుకున్న వాటినే డెకరేట్ చేశానండి అమ్మవారికి. ఇందులో ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ, రోజెస్ కానీ, ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు వాటర్లో. ఫోమ్ షీటు మునగదు కాబట్టి ఇలా తేలుతూ ఉంటుంది. దాని మీద క్యాండిల్స్, వ్యాక్స్ క్యాండిల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కదండి, వాటిని పెట్టానన్నమాట. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఫ్లోటింగ్ ల్యాంప్స్ ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకొని వెలిగించుకోవచ్చు. ఇంకొక మోడలు వాటర్ ల్యాంప్స్ అన్నమాట. వాటర్ ల్యాంప్స్ కూడాను చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను గ్లాస్వి తీసుకున్నాను, గ్లాసెస్. లేదంటే మీరు ఏవైనా డిస్పోజబుల్వి కానీ సీత్రూ ఉండేవి తీసుకోవచ్చు. వీటిల్లో ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ, మార్బుల్స్, ఫ్లవర్స్ తీసుకున్నాను నేను. లేదా ఫుడ్ కలర్స్ ఉంటే ఇంకా ఆ కలర్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. వాటర్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తే, ఏ కలర్ యాడ్ చేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది. అందులో లైట్స్ పెట్టడం ఎలానో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్లో ఆయిల్ మిక్స్ అవ్వదు కదా అండి. ఒక్కొక్క స్పూన్ ఆయిల్ నీట్గా జాగ్రత్తగా వేసుకుంటే, అంటే దీపం ఆయిలే తీసుకున్నాను నేను దీనికి. ఒత్తి పెట్టడానికి ఓహెచ్పి షీట్ తీసుకున్నాను నేను. ఓహెచ్పి షీట్ కాకపోతే ఏదైనా మందపాటి కవర్ తీసుకున్నా కుదురుతుంది. ఈ కవర్ కానీ ఓహెచ్పి షీట్ కానీ ఏదైనా సర్కిల్స్గా కట్ చేసుకోవాలి. అంటే గ్లాస్ రేడియస్ ఎంత ఉందో అది మించకుండా తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఒత్తి ఎలా పెట్టాలంటే, ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్లు కుదరకపోతే ఒక సూది తీసుకుని మధ్యలో హోల్ పెట్టేసేసి జాగ్రత్తగా ఒత్తిని పైకి లాగేసుకోవచ్చు. ఇది ఒక్క మెథడే కాదండి, ఇంకొక మెథడ్లో కూడా పెట్టుకోవచ్చు ఒత్తి పెట్టుకోవడం అనేది. సర్కిల్ని ఫోల్డ్ చేస్తే ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఎడ్జ్ని కట్ చేస్తే చిన్న హోల్ వచ్చే విధంగా కట్ చేసేసి అందులో నుండి కూడాను ఒత్తిని పెట్టుకోవచ్చు అన్నమాట. ఒత్తి టిప్స్ని ముందుగానే ఆయిల్తో కొద్దిగా తడి చేసామనుకోండి, ఆయిల్లో డిప్ చేసామనుకోండి, ఈజీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అలా సర్కిల్స్తో ప్రిపేర్ చేసుకున్న వాటిని పెట్టి మనము ఇలా వెలిగించుకోవడమే. ఇంతేనండి, ఎంతో ఈజీగా వాటర్ దీపాలు కూడా చేసుకున్నాం కదా. ఈ దివాళీని డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుందాము. చాలా ఈజీనండి, అయితే కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. ఇలా మనము ఎన్ని కలర్స్ చేసుకున్నా, ఎన్ని మోడల్స్ చేసుకుంటే అది మన ఇష్టంగా ఉంటుంది. ఎవరైనా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.